డివైడర్ ను ఢీకొని లారీ బోల్తా 2 కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొట్టిన లారీ, ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్. ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొట్టి లారీ బోల్తా పడింది. విజయవాడ నుండి హైదరాబాద్కు పార్సిల్ లోడుతో వెళ్తున్న లారీ నార్కట్పల్లి మండలంలోని గోపాలయ్యపల్లి వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి రహదారిపై అడ్డంగా పడింది. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కాకపోతే మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయిందన్నమాట. అయితే దాని పక్క నుంచి ప్రజెంట్ అయితే ఇప్పుడైతే పంపిస్తున్నారు. దాన్ని అయితే ఇంకా క్లియర్ చేయడానికి అయితే ఇంకా టైం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఈ విధంగా ప్రజెంట్ అయితే ఘోర ప్రమాదం అయితే సంభవించింది. ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి.